బాగా సినిమా చేసేటప్పుడు ఆల్రెడీ నువ్వు ఇలా ఉండిపోయావు కదా, క్యారెక్టర్ చేసేటప్పుడు అంగో కూడా మళ్ళీ వెళ్ళిపోతూనే ఉంటుంది. అది అంటే క్యారెక్టర్ బాగా గుర్తుండిపోయిన ఒక గుర్తుండిపోయిన మెమరబుల్ మూమెంట్ విత్ విక్టరీ వెంకటేష్ గారు అంటే ఏమని చెప్తావు? అంటే సీన్ లోనా లేకపోతే ఆఫ్ స్క్రీన్? ఆన్ స్క్రీన్ రెండు. ఆఫ్ స్క్రీన్ అయితే వెంకటేష్ సార్ చాలా క్లోజ్గా మాట్లాడతారు. అంటే సార్ తెచ్చుకున్న ఫుడ్ స్నాక్స్ అవి ఉంటాయి కదా అవి కూడా ఇస్తారు. అలాగే మేము సెట్లోకి వెళ్తున్నాం, అంటే వర్షం పడుతుంది సెట్లోకి వెళ్ళాలి, మాకు వెహికల్ ఏమో లేదు పక్కనే కాబట్టి నడుచుకొని వెళ్ళిపోతున్నాం, అంబ్రెల్లా రెయిన్ పడుతుంది. సార్ గారు వచ్చి ఎరా నడుచుకొని వెళ్తున్నాం వచ్చి వెహికల్ ఎక్కు వెళ్దాం అని అంటే అయ్యో సార్ పర్లేదు సార్ వద్దులే సార్ నేను వెళ్తాను సార్. అంటే సార్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు. అదే స్క్రీన్లో అయితే ఇంటర్వెల్ దగ్గర జరిగే అదే సీను అది అందరూ అనుకున్నారంటే చాలా లేట్ చేస్తాడేమో అది ఇదే అని. అదే సింగిల్ టేక్ అది అంతా, అంటే బాగా ఫుల్ ప్రిపేర్ అయ్యింది డైరెక్టర్ సార్ అందరూ బాగా ఆ డైలాగ్ మరుసటి రోజు నుంచే బాగా నేర్పించారు. అక్కడికి వెళ్ళేసరికి అయిపోయింది సింగిల్ టేక్లోనే అయిపోయింది. అయిపోతే డైరెక్టర్ సార్ బాగా మెచ్చుకున్నారు, బాగా చేసారా ఇలాగే చేయాలి. రిమండేషన్ ఎక్కువ ఇచ్చారు. రిమండేషన్ అంటే ఫస్ట్ మూవీ కదన్నా అంత మంచి ఛాన్స్ వచ్చింది. అదే మాకు మనీ కోసం అంత ఏం లేదన్నా, మంచి క్యారెక్టర్ వచ్చింది చాలు.